సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య. సినిమాలో చాలా రోజులు సంవత్సరాల తర్వాత ఓల్డ్ మెగాస్టార్ టైటిల్ కార్డ్ చిరు ఫ్యాన్ చూసి థ్రిల్ అయ్యారు. స్టార్ మెగాస్టార్ అంటూ చుక్కలతో పడే టైటిల్ కార్డులో చిరు తన ఐకానిక్ మేనరిజంతో వచ్చిన టైటిల్ కార్డు చూసి మెగా ఫ్యాన్స్కి థియేటర్లో మళ్ళీ ఆ పాత రోజులు గుర్తొచ్చాయి. చిరంజీవికి మెగాస్టార్ అనే ఇమేజ్ కంటే ముందు సుప్రీం హీరో, డైనమిక్ హీరో, థరింగ్ హీరో లాంటి టైటిల్ కార్డ్స్ ఉండేవి. మరణ ఉదంగ సినిమా నుండి చిరంజీవి మెగాస్టార్ అనే బిరుదుతో పాటు ఒక కొత్త టైటిల్ కార్డు పడుతూ వస్తుంది. ఇలా చిరు కెరియర్లో 1978లో ప్రాణం ఖరీదు సినిమా నుండి 2023 వాల్తేరు వీరయ్య వరకు చిరు టైటిల్ కార్డు చాలా ఉన్నాయి. అవేంటో ఒక లుక్ వేయండి. అవి చూసే ముందు మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కోసం ఒక లైక్ వేసేయండి. మీలో చిరు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతమంది ఈ చిరు ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారో మనకు తెలియాలి కాబట్టి కామెంట్ చేసి పడేయండి అబ్బా. మరెందుకు మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు, 1979లో వచ్చిన కోతల రావిడు, 1982లో వచ్చిన శుభలేఖ, 1982లో వచ్చిన యమకింకరుడు, 1983లో వచ్చిన సింహపురి, 1984లో వచ్చిన గోండా, 1984లో వచ్చిన దేవాంతకుడు, 1984లో వచ్చిన అగ్నిగుండం, 1984లో వచ్చిన రుస్తుం, 1985లో వచ్చిన అడవి దొంగ, 1986లో వచ్చిన కిరాతకుడు, 1986లో వచ్చిన కొండవీటి రాజా, 1986లో వచ్చిన వేట, 1988లో వచ్చిన మరణ మృతంగం, 1989లో వచ్చిన లంకేశ్వరుడు, 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్, 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు, 1995లో వచ్చిన అల్లుడా మజాక, 1995లో వచ్చిన బిగ్ బాస్, 1997లో వచ్చిన హిట్లర్, 1997లో వచ్చిన మాస్టర్, 1988లో వచ్చిన చూడాలని ఉంది, 1999లో వచ్చిన స్నేహం కోసం, 2002లో వచ్చిన ఇంద్ర, 2006లో వచ్చిన స్టాలిన్, 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య. ఇవండి మెగాస్టార్ చిరంజీవి టైటిల్ కార్డు పడ్డ సినిమాలు. ఈ టైటిల్ కార్డులో ఏ టైటిల్ కార్డు మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.